हाई फ्रेंड्स वेलकम टू सिंपल बट सूपर ये लड्डू चूस्तुन्नारा इवि तिंडानिकि एंत टेस्टीगा अयिते उंटायो मन ओंटिकि अंत मंचिदिमाट अंटे हेयर लॉस प्रॉब्लम उंदंटे ई लड्डूल्नि गनुक रोजुकोकटि चेप्पिना नेल रोजुल वरकु तिन्नारंटे हेयर लॉस अन्नदि कंप्लीट गा पोतुंदि ऑलरेडी ऊडिपोयिन जुत्तु प्लेस लो मल्ली हेयर कूडा वस्तुंदि अलाने मन इम्यूनिटी सिस्टम कूडा चाला बागा डेवलप चेस्तुंदि मन स्किन गानि हेयर गानि బోన్స్ కానీ అంతా కూడా స్ట్రాంగ్గా అవుతాయన్నమాట అండ్ ఇవి తినడానికి కూడా చాలా బాగుంటాయి రోజుకి ఒకటి అయితే తినడానికి చూడండి ఒకటి తిని ఆపలేము అంత టేస్టీగా ఉంటాయన్నమాట సో ఇవి తయారు చేసుకోవడానికి ఏంటేంటి కావాలో ఇప్పుడు చూద్దాం ఇది చూస్తున్నారా పాత బెల్లం అంటే పిల్లలు పుట్టిన తర్వాత పురటాలకు పెడుతుంటాం కదా పాత బెల్లం చెరుకుతో చేస్తారు కదా అదే మెయిన్గా మనం యూస్ చేయవలసిన ఇంగ్రీడియంట్ ఇందులో ఒకవేళ మీకు పాత బెల్లం దొరకకపోతే మామూలు బెల్లంతో కూడా చేసుకోవచ్చు అయితే రిజల్ట్ అనేది 50% ఉంటుంది అలానే ఎండు కొబ్బరి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసింది ఒక కప్ వరకు తీసుకోండి బాదం ఒక హాఫ్ కప్ బాదం కూడా మన హెయిర్కి కానీ స్కిన్కి కానీ మంచిది కదా అందుకు హాఫ్ కప్ నువ్వులు ఒక కప్ మూడు ఏలకులు ఇవన్నీటిని కూడా లడ్డూలు చేయడానికి రెడీ చేసుకోవడానికి పాత బెల్లం గట్టిగా ఉంటుంది కదా ఇలాగా కొట్టి చిన్న ముక్కలుగా చేసుకోండి అలానే బాదాన్ని నువ్వుల్ని సిమ్ ఫ్లేమ్లో పెట్టి వేరువేరుగా చక్కగా దోరగా వచ్చినంత వరకు వేయించుకోండి ఫ్లేమ్ మాత్రం సిమ్లోనే పెట్టండి అప్పుడే టేస్ట్ అనేది ఉంటుందన్నమాట ఇప్పుడు ఎండు కొబ్బరిని కూడా మిక్సీలో వేసి కూరగా చేసి పెట్టుకోండి ఎండు కొబ్బరిని కూర చేసిన తర్వాత ఇప్పుడు అదే మిక్సీ జార్లో వేపి పెట్టుకున్న బాదం కూడా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోండి అక్కడక్కడ ముక్కలున్నా పర్లేదు అదెందుకు మీకు లాస్ట్లో చెప్తాను ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో నువ్వులు కూడా చల్లారిన తర్వాత వేసుకొని ఒక మూడు ఏలకులు ఒక పావు చెంచా దాల్చిన చెక్క పొడి దీన్ని కూడా వేసుకొని చక్కగా మిక్సీ పెట్టేసుకోండి మనం ఇక్కడ వాడుతున్నవన్నీ కూడా మన హెయిర్కి స్కిన్కి మంచివైనవే ఇప్పుడు ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం పాకం పట్టుకోవడం కోసం ఒక పెద్ద గిన్నెని తీసుకొని అందులో మూడు కప్పుల పాత బెల్లం ముక్కల్ని వేసుకుంటున్నాను చిన్నగా తరిగిన పాత బెల్లంని మూడు కప్పుల వరకు పడుతుందన్నమాట ఇప్పుడు ఇందులోనే ఒక కప్ వరకు మీరు వాటర్ని వేసుకోండి దానివల్ల మనం పాకం వడగట్టడం ఈజీ అవుతుందన్నమాట ఎందుకంటే పాత బెల్లంలో నలకలు మట్టి ఇవన్నీ ఎక్కువగా ఉండొచ్చు కాబట్టి దీన్ని ఫిల్టర్ చేసుకోవడం అనేది కంపల్సరీ అన్నమాట ఇలా పాత బెల్లం మొత్తం కరిగిపోయింది కదా ఇప్పుడు దీని అంతటిని కూడా చక్కగా ఫిల్టర్ చేసేసుకోండి ఒక టీ జాలీలో వేసుకొని చక్కగా ఫిల్టర్ చేసుకోండి చాలా వరకు మడ్ అన్నది వస్తుందన్నమాట ఇక్కడ మనకి ఈజీ అవ్వడం కోసమే మనం ఒక కప్ వరకు వాటర్ని తీసుకోవాలి ఇప్పుడు ఇలా అంతా ఫిల్టర్ చేసుకున్న తర్వాత మనం ఎందులో పాకం పట్టుకుందాం అనుకుంటున్నామో అదే గిన్నెని ఒకసారి కడిగి స్టవ్ మీద పెట్టుకొని ఈ ఫిల్టర్ చేసుకున్న పాకం అంతటినే వేసి సాఫ్ట్ ఉండపాకం వచ్చేంత వరకు కూడా చేసుకోవాలన్నమాట హై ఫ్లేమ్ పెట్టుకొని చేసుకోవచ్చు ఈ టైంలో హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు కానీ ఒకసారి నురుగు ఫామ్ అయిన తర్వాత అంటే ఇలా వచ్చిన తర్వాత మాత్రం మీరు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని పాకాన్ని చెక్ చేస్తూ ఉండాలి ఎందుకంటే పాకం అనేది గట్టిపడిపోయిందంటే ఉండ గట్టిపడిపోతుందన్నమాట మనకి ఇక్కడ రావాల్సింది సాఫ్ట్ బాల్ లాగా రావాలి అంటే లేత ఉండపాకం అంటారు కదా దానికోసం పాకాన్ని కొద్దిగా నీళ్ళల్లో వేసుకొని ఇలా దగ్గర చేసుకుంటే ఉండలా ఫామ్ అవ్వాలి ఈ బాల్ ఎంత మెత్తగా ఉంటే అంత సాఫ్ట్గా మన లడ్డు ఉంటుందని గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మన పాకం అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పొడులన్నింటినీ కూడా ఈ పాకంలో వేసుకోండి ఫ్లేమ్ అనేది సిమ్ ఫ్లేమ్లో పెట్టుకోండి మనం పొడి చేసుకున్న కొబ్బరి బాదం నువ్వులు ఇవన్నిటినీ కూడా ఈ పాకంలో వేసుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని చక్కగా కలుపుతూ ఉండండి ఇలా చూస్తున్నారా ఒక 5 నిమిషాల వరకు కలిపినట్టయితే చక్కగా ముద్దలా ఫామ్ అయిపోతుంది పల్చగా ఉందని గాబరా పడకండి ఏం పర్వాలేదు అది ఎందుకో చూద్దాం ఇప్పుడు ఫైనల్గా ఒక స్పూన్ నెయ్యి ఆప్షనల్లే ఫ్రెండ్స్ కానీ వేసుకోండి చక్కగా చేతికి అంటకుండా చక్కగా వస్తుందన్నమాట నెయ్యిని వేసి ఇంకొక 2 నిమిషాలు కలిపి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే చూసారా స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఇంకా చల్లారనియండి గోరువెచ్చగా అయ్యేంత వరకు వదిలేయండి ఇప్పుడు దీన్ని ఇలా అయినా లడ్డు చుట్టేసుకోవచ్చు లేదంటే దీనిని మిక్సీలో వేసుకుంటే సాఫ్ట్ టెక్స్చర్ అనేది వస్తుందన్నమాట మీకు రెండిట్లో ఏ పద్ధతి ఇష్టమైతే అలా చేసుకోండి నేనైతే ఇలానే లడ్డు చుట్టాను ఎందుకంటే అక్కడక్కడ పలుకు తగులుతూ ఈ టెక్స్చర్ మా పిల్లలకి నచ్చుతుంది అందుకని నేను ఇలా చేశాను మీకు ఒకవేళ సాఫ్ట్ ఉండ కావాలి అంటే మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకొని చేసుకునేటట్టయితే సాఫ్ట్ లడ్డూలు అనేవి వచ్చేస్తాయన్నమాట ఇవి చక్కగా చల్లారిపోయిన తర్వాత డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకోండి 10 నుంచి 12 రోజుల వరకు స్టోర్ ఉంటాయి మరి వీటిని రోజుకి ఒకటి లేదా రెండు
అంటే ఒకటి రెండు తిని మనం ఆపలేం, అంత బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. మరి మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.